यादाद्रि भुवनगिरी जिल्ला वंगपल्लिलो निर्मिंचिन डबुल बेड्रूम इल्ल दग्गर भारीगा नीरु चेरिंदि एम्मेल्ये गोंगिडि सुनीत महेंदर् रेड्डि सొంత గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర చెరువును తలపిస్తోంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు వరద నీటిలో ఈతలు కొట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెరువు ఉన్న ప్రాంతంలో నిర్మాణం చేసి నిదులు వృదా చేశారని మండిపడుతున్నారు గ్రామస్తులు. ఉంది కూడా గత 3 నెలల కితము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు ఎవరు కేటాయించలేదు. ఇంకా కూడా ముందుగా ఎందుకంటే ఈ వర్షంలో ఈ నీటిలో ఎవరు ఉండరు ఉన్నాయి అతి త్వరగా కూలిపోతాయి. ఎందుకంటే ఈ ఊరి తినడానికి తినడానికి ఇక్కడ ఊళ్ళో పైన పేరు చూసి డబుల్ బెడ్రూమ్ కట్టాలని ఎందుకంటే ఈ 40 ఇల్లు ఇక్కడ ఎవరు ఉండలేని పరిస్థితి. కొంచెం రాత్రి నుంచి కొంచెం వర్షానికి మొత్తం నీళ్ళు ఆ ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ తోలికుండా ఏ పరిస్థితిని ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని సొంత గ్రామంలో 40 పేదలకు. यादाद्रि भुवनगिरि जिल्ला वंगपल्लिलो निर्मिंचिन डबुल बेड्रूम इल्ल दग्गर भारीगा नीरु चेरिंदि एम्मेल्ये गोंगिडि सुनीत महेंदर् रेड्डि सొంత గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర చెరువును తలపిస్తోంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు వరద నీటిలో ఈతలు కొట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెరువు ఉన్న ప్రాంతంలో నిర్మాణం చేసి నిదులు వృదా చేశారని మండిపడుతున్నారు గ్రామస్తులు. గొంగిడి సునీత ఎమ్మెల్యే గారి సొంత గ్రామం ఇక్కడ గత 5 సంవత్సరాల క్రితము డబుల్ బెడ్రూమ్ ఇల్లు శంకుస్థాపన చేసి ఇప్పటికీ పూర్తి కాకుండా అసంపూర్తిగానే ఉన్నాయి. ఆ ఇళ్ళని ఉన్న 40 మందికి కేటాయించడం జరిగింది. అవి కూడా అన్ని ఇల్లున్న వాళ్లకు కారున్న వాళ్లకు ఒకటొకలు చేసి ఆపిరు ఇప్పటికి పంపిణీ చేయలేదు. అలాగే ఇక్కడ చిన్న వర్షానికే ఈరోజు యువకులు ఈత కొడుతున్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ తలపిస్తున్నది. ఇక్కడ ఈ ఇళ్ళని ఎవరికి కేటాయించకుండా ఇళ్ళని క్యాన్సిల్ చేసి మరి కొత్త ప్లేస్లో ఊళ్ళో ఆ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తక్షణమే క్యాన్సిల్ చేయాలని.